चित्तूर जिल्ला पुंगनूरलो अक्रमंगा तरलिस्तुन्ना गंजायिनी पुंगनूरु सीआई गंगिरेड्डी एक्साइज सीआई श्रीनिवासुलु स्वाधीनं चेसुकुन्नारु। पुंगनूरु मंडलं बैरै मंगलं नुंडी मेलुं वेल्लुदारिलो हांद्री निवा कालुव गट्टु वद्द शुक्रवारं सायंत्रं द्विचक्र वाहनंलो 12 केजील गंजाई तरलिस्तुन्न इद्दरु व्यक्तुलनु अरेस्ट् चेशामनि एक्साइज सीआई श्रीनिवासुलु तेलिपारु। నిన్నటి దినం అంటే 12/6/2020 నేను మా ఎస్ఐలు తర్వాత ఎక్సైజ్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు మా సిబ్బందితో కలిసి మాకు రావడిన సమాచారం మేరకు నిన్నటి దినం బైరే మంగళం మరియు మేలుందొడ్డి పోయే దారిలో హంద్రీనివా కెనాల్ పైన మాకు ఈ యొక్క గంజాయికి రవాణా గురించి సమాచారం అందింది। వాటి మీద మేము 3 నుంచి 3.5 ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తామంటే ఇద్దరు వ్యక్తులు ఒక హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ వాహనంపై మధ్యలో ఒక యూరియా సంచిలో బ్యాగ్ పెట్టుకొని వస్తూ ఉన్నారు। మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మేము ఆ సిబ్బంది సాయంతో వాళ్ళను పట్టుకోవడం జరిగింది। పట్టుకొని వాళ్ళను విచారించగా వారి పేరు వచ్చేసి ఒకతని పేరు భీమయ్య ఇంకొకరి పేరు వచ్చేసి వెంకటేష్ ఆవుల భీమయ్య అలియాస్ ఎరుకల భీమయ్య ఆవుల వెంకటేష్ వీళ్ళిద్దరూ భగత్ సింగ్ కాలనీకి చెందినవాళ్ళు। వీళ్ళిద్దరూ మన విశాఖపట్నం జిల్లా పాడేరు ఆ ప్రాంతం నుంచి సుమారుగా కిలో 250 రూపాయలకు కొనుక్కొని ఇక్కడ మన లోకల్గా పొంగనూరు తర్వాత కర్ణాటక సరౌండింగ్స్ బార్డర్స్లో వీటిని చిన్న చిన్న ప్యాకెట్లుగాను మరియు హోల్సేల్గాను సుమారు 10 నుంచి 15 వేల రూపాయలకు అమ్ముకోవడానికి వీళ్ళు తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకుంటున్నారు। ఈ మధ్య రీసెంట్గా గతంలో లాక్డౌన్ కంటే ముందు కూడా అక్కడ నుంచి తెచ్చుకొని వీటిని ఈ వృత్తితో ఇది అమ్ముకొని వ్యాపారం చేసుకుంటూ బతికేవాళ్ళు। ఈ లాక్డౌన్ కాలంలో ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి ఆగిపోయింది। మళ్ళీ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మొదలైన తర్వాత రీసెంట్గా వాళ్ళు మళ్ళీ విశాఖపట్నం పాడేరుపోయేసి ఈ యొక్క గంజాయి తీసుకొచ్చి అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు। కాకపోతే ఈ మధ్య పోలీసు మూమెంట్ ఎక్కువ ఉంటాయని చూసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ రైడ్స్ కండక్ట్ చేస్తున్నారని వీళ్ళు భయపడి వీటిని సరుకు అంతా కర్ణాటక బార్డర్లో పెట్టుకొని అక్కడ అమ్ముకోవడానికి తీసుకెళ్తుంటే మాకు రాబడిన సమాచారం మేము అరెస్ట్ చేయడం జరిగింది।